జై తెలంగాణ, జై జై తెలంగాణ. అభివృద్ధిలో ప్రకటించడు మహనీయ మాజీ గోచార శ్రీరామరెడ్డి గారికి భారత స్వాగతం. వాళ్ళు నేర్పించే కారణంగా ఆహ్వానిస్తున్నాము. మంత్రివర్యులు వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాము. వారితో పాటు గౌరవ ఎంపీపీ చెంగి సత్యనాయక్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ జడ్పీటీసీ శ్రీ భాస్కర్ రెడ్డి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సీసీ చైర్మన్లు, రైతు సోదరులు, అలాగే మీడియా, చాలీ ముబారక్ పథకం ద్వారా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఆర్థిక సహాయమును సంబంధిత ఈ డబ్బులను వాడుకోవాలి.
తల్లిదండ్రులకి పరువు కాకూడదని, ఆ బిడ్డకు పెళ్లి కోసం ఆ కన్న తల్లిదండ్రులు ఆస్తి అమ్ముకోవడం, ఇల్లు అమ్ముకోవడం, బంగారం తాకట్టు పెట్టుకోవడం, పెళ్లి పడి పెళ్లి చేసి ఇబ్బంది పడకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పథకం లేదు, కేవలం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణలోనే మనమే దీన్ని అమలు చేస్తున్నామని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఇవ్వాల్సిన అవసరం లేదు, రూపాయి నష్టం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మరొక విషయం కూడా మీరు చెప్పాలి, మీకందరికి అర్థమవుతుందా చెప్పేది, నిలబడుతుందా నిలబడుతుందా ప్రవేశ పెట్టారు ఆ పథకం పేరు కేసీఆర్ అమ్మ ఒడి. ఇది చాలా మందికి తెలవకూడదు. బిడ్డలు గర్భిణి అయితే మూడో మాసం నుంచే, గర్భిణి అయినా మూడో మాసం నుంచే అందరివాటి కట్టడంలో ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టిస్తాం, ఒక గుడ్డు గ్లాస్ నిండా పాలు, కడుపు నిండా భోజనం ఒక పూట. ఆ గర్భిణీ అమ్మాయి 5 మాసాలు దాటిన తర్వాత 6వ మాసం 7వ మాసం 8వ మాసం మళ్ళా ఆసుపత్రికి వెళ్ళి ప్రసవించే వరకు, అంటే డెలివరీ అయ్యేంత వరకు 10 రోజులు బరువు పని చేయదు, ఎండకు పోవద్దు, రాళ్ళు రప్పలు ఎత్తుకోవద్దు, ఎందుకంటే 6వ మాసం పడిన తర్వాత కడుపులో బిడ్డ పెరుగుతుంది, తల్లి మొయ్యలేదు, బిడ్డను మొయ్యాలి, తన బరువు మోసుకోవాలి, మళ్ళీ బయట పనికి వెళ్ళి ఎండలో ఆ వానలో ఎండలో వెళ్ళి వానలు నాని ఆరోగ్యం నిలబడుకుంటే ప్రసవించేటప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు బిడ్డకన ప్రమాదం తల్లికన ప్రమాదం. కాబట్టి 6వ మాసం తర్వాత ఇక్కడ మీరు అందరు ఉండవచ్చు, మీ తల్లి ఉండవచ్చు, వాళ్ళకి పనికి పోనీయదు. అయ్యా మనం పనికి పోనీయం, మాకు పొట్టెక్క గడుపుతుంది అని అనవచ్చు. ఉన్నవారు ఎవరేమో మీరు ఇళ్ళగా మీ కోటలకు బిడ్డలకు పని చేయనీయరు, కూర్చోబెట్టి అన్నం పెడతారు, కూర్చోబెట్టి నడుపుతారు, మరి మా పేదల గతి ఏమిటి అని అడగవచ్చు. ఆ పేదలకు, ఆ పేద ఆడబిడ్డలకు ఏదైతే మీరు మళ్ళా ఊరికి వెళ్ళి బయటకు వెళ్ళి పనిచేస్తుందో, ఎంతైతే పైసలు వస్తాయో ఆ పైసలు 6వ మాసం నిండిన తర్వాత మీ గ్రామంలో మా ఏఎం సిస్టర్ వస్తుంది, ఏఎం తెల్లబడి పెట్టుకొని తిరుగుతారు, వారికి చెప్తే పేరు నమోదు చేసుకుంటారు, పేరు రాసుకుంటారు.
అంగన్వాడి టీచర్ చెప్తే మేము రాసుకుంటాం. పేరు రావాలంటే ఆ గర్భిణి పేరుతో బ్యాంకులో 3000 రూపాయలు బ్యాంకులు జమ చేసాం. ఆ 3000 రూపాయలతో ఎందుకంటే పేదవారు కాబట్టి రెక్కాడిన కానీ తొక్కాడది, డబ్బులున్న కుటుంబాలనేమో పనికిపోకపోయినా కొట్టెలుగది, కానీ పేద కుటుంబాల్లో రెక్కాడితే తొక్కాడది. కాబట్టి రేపు తెల్లవారు డెలివరీ అయితే కూడా ఈ సాయంత్రం వరకు పని తీసేవారు ఉన్నారు. కాబట్టి అటు పని వెళ్ళనియద్దు. పనికి వెళ్ళకుండా ఈ 3000 రూపాయలు ఆ అమ్మాయి ఖాతాలో మేము జమ చేస్తాం. ఆ 3000 రూపాయలతో ఆ గర్భిణిని కడుపు నిండా ఫోన్ చేయాలి. పాలు, గుడ్లు, మాంసము తినే అవకాశం ఉంటే అలవాటు తినాలి. కూరగాయలు, పండ్లు తినాలి. తల్లి ఆరోగ్యంగా ఉంటే లోపల పెరిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా, తల్లి ఆరోగ్యం లేకపోతే బిడ్డ ఆరోగ్యంగా ఉండదు. 6 మాసాల నుంచి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే మీరు బ్యాంకులో 3000 రూపాయలు జమ చేస్తున్నారో ఆ 3000 రూపాయలతో ఆయన గర్భిణి బిడ్డ కడుపు నిండా భోజనం చేయాలి. 3000 రూపాయలు ఉన్నాయి కదా అని భర్త వచ్చి నేను తాగడానికి మందు కావాలి అని పైసలు అంటే ఇవ్వదు. అత్త వచ్చి కోడలు పిల్ల ఇంత నూనె అయిపోయింది, ఉల్లిగడ్డ అయిపోయింది, పప్పు అయిపోయింది అని అంటే కూడా ఇవ్వదు. కేవలం ఆ గర్భిణి స్త్రీ తన ఆరోగ్యం కోసం పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం తిని ఆరోగ్యం ఉంటే తెలివినప్పుడు ఏ ఆపరేషన్ అవసరం పడ్డదు, ఏ రక్త వ్యత్యాసం అవసరం పడ్డదు, సుఖవంతమైనటువంటి ప్రసవం జరుగుతుంది, మామూలు డెలివరీ జరుగుతుంది. ఆ విధంగా ఆ డబ్బులను వాడుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఆ 3000 రూపాయలు బ్యాంకులో జమ చేశారు. డెలివరీ అయిన తెల్లారో మర్నాడో ఆటబిడ్డ ఉంటే 5000 ఇస్తాం బ్యాంకులు వేస్తాం, అదే కాక మగబిడ్డ ఉంటే 4000 ఇస్తాం. డెలివరీ అయిన తెల్లాలి కానీ మర్నాడు కానీ బ్యాంక్ సర్కార్ ఆక్రమిస్తాడు. పుట్టిన బిడ్డ 3.5 మాసాలకు అయితే ఓ ఇంజక్షన్ ఇస్తారు కావాలి, 3.5 మాసాలు అయిన తర్వాత అప్పుడు మరొక 2000 ఇస్తారు. బిడ్డ 9 మాసాలకు వచ్చినాక ఇంజక్షన్ ఇస్తారు, ఈ ఇంజక్షన్ అని అప్పుడు మరొక 3000 ఇస్తారు. అంటే మొత్తం మొదటి తోలుకుంటే మొదటి 3000, తర్వాత 4000, 7000, తర్వాత 2000, 9000, ఆఖరి 3000, 12000. ఆటబిడ్డ కొంటే 13000. ఈ డెలివరీ అయినాక కూడా ఆ బాలక ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే కన్న బిడ్డకు పాలు రావు. తల్లి ఆరోగ్యం ఉంటేనే తల్లి బిడ్డకు పాలు రావు. తల్లి ఆరోగ్యంగా లేక బిడ్డకు పాలు రాకపోతే ఈ మధ్యన ఆ డబ్బా కొనుకొచ్చి డబ్బా పాలు తాగింది. ఆ డబ్బా పాలు తాగితే పుట్టిన బిడ్డలు ఆరోగ్యం ఉండదు, పుట్టుకతోనే రోగాలు స్టార్ట్ అయ్యాయి, పుట్టుకతోనే పాపాలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి బాలక అయిన తర్వాత కూడా అమ్మాయికి ఆ యొక్క పైసలు ఖర్చు పెట్టుకుని కడుపుని డబ్బులు చేయాలి. డబ్బులున్న వారికి కూడా అవసరం లేదు. నేను చెప్పేదంతా పేద కుటుంబాలకు ఉండేటువంటి బిడ్డలకు ఈ స్కీము వరకు అవుతుంది. ఆ విధంగా ఈ స్కీమ్ కూడా
రంగన్వాడీకరణ చెప్తారు, మీ ఊళ్ళో తిరిగేటువంటి ఏఎన్ఎంలో పనిగా చెప్తారు వాళ్ళు. మరి మంత్రి గారు మాకు కొన్ని చెప్పిండు, మరి మా అమ్మాయి కడుపుతో ఉంది, గడుపుని ఉంది, రెండు పైసలు అవుతాయట కదా అని అంటే మీకు అది చెప్తారు. కొంతమంది చెప్పరు, మా సర్పంచ్ కానీ మా నాయకులు కానీ అంగన్వాడీ కట్టడానికి మా సర్పంచ్ గారు తెలియదు, నేను చాలామంది తెలియదు పోదు. నేను నాలుగులో మీటింగ్ తీసుకుని అంగన్వాడీ ఇచ్చారు 400 మంది వచ్చారు అంగన్వాడీ సూపర్వైజర్లు చెప్తారు, చెప్పమ్మ అంటే ఎవరు కరెక్ట్ చెప్పలేదు. సర్కార్ నౌకర్ వచ్చే పైగా అన్ని మర్చిపోతాం, నెల నెల జీతం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి కేసీఆర్ ఇంతగా చెప్పరు. అమ్మ ఒడి ఇంకో జీతం అమ్మ వర్తిలో ఒక ప్రాంతం పెట్టాం, కడుపుతో ఉన్న బిడ్డకు డాక్టర్ తీసుకోవాలి, కారుకు ఫోన్ చేస్తే కారు ఇంటికి వస్తుంది, ఆ టెలిఫోన్ నెంబరు 1-0 1-0 ఫోన్ కొడితే ఆ కారు పేరేంటి చెప్పండి, అమ్మ ఒడి అమ్మ ఒడిలే కారు ఉన్నాం. ఆ అమ్మాయిని దవాఖానకి తెచ్చి చూయించుకొని వాళ్ళ మీదుగా వదిలిపెట్టా తల్లి బిడ్డను వాళ్ళ బంధువులను క్షేమంగా తన ఇంటికి పంపిస్తున్నాం. ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ అమ్మ ఒడి కేసీఆర్ చెప్తూ ఈ కళ్యాణ్ చెప్పి కాసిన వారే మొత్తం దేశంలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణలోనే ఇది అమలు చేస్తున్నామని చెప్పి మీకు అందరికీ తెలియపడుతున్నాం. శుభ్రమైనటువంటి బట్టలు కొడుకోకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది, ఏదో రోగం అనుకుంటుంది. అటువంటి బాధ లేకుండా కొత్త సీరియల్ వండిస్తాం గర్భిణి పుట్టిన బిడ్డకు పెట్టిలు రాగులు అంగీకరిస్తాం 2 నెలలు ఈ పరిమిస్తాం. ఇలా మెత్త చిన్న మెత్త ఈ మొత్తం దోమ కలగకుండా ఏ సభతో స్నానం చేస్తాడో ఆ సభపడి పుట్టిన బిడ్డకు స్నానం చేయాలి. ఇది బాట మీద నూనె, ఇది శాంపు కరెంటు కాలం. అమ్మమ్మనో నాన్నమ్మనో తాతనో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టుకుంటే అమ్మ వాసన కావాలని కూడదు. కిలగిరి నువ్వుతారు ఆ తల్లికి డెలివరీ రోజు కానీ కొడితే ఆటబిడ్డ కూడా 5 రూపాయలు ఈ డబ్బా ఇస్తాం. 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత ఇంటికి వెళ్తామంటే అమ్మ ఒడి కారులో డ్రైవర్ ఎత్తి మీ ఇంటికి పంపిస్తాం, మీ ఇంటికి తిట్టి వస్తాం. ఈ ఆటోలో పోయి బస్సులో పోయి చిన్నపిల్లల దంగలు ఎత్తుకొని అటు వచ్చి ఇటు వచ్చి ఇబ్బంది పడకుండా ఇప్పుడు 5 రోజుల 4 రోజులకు కారు జాగ్రత్త కాపాడుకోవాలి. ఈ ఆటోలో ఉంటాం, ఆటోలో 10 మంది ఎక్కుతారు, బస్సులో 10 మంది అటు ఇటు ఉంటారు వస్తారు, కాబట్టి కారులోనే ఇప్పుడు ఒక్కొక్క పేరు ఎట్లా
Bye-bye.